హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? అందరికి హోలీ శుభాకాంక్షలు అండి. పేరు పేరున హోలీ శుభాకాంక్షలు. చూసారా, ఇంటి ముందుకు పిల్లలు వచ్చారన్నమాట. ఇన్ని కలర్స్తో మనం ఈ హోలీ పండుగ ఎందుకు చేసుకుంటాము అనేది కొద్దిగా నాకు తెలిసింది. నేను కొన్ని విషయాలు చెప్తానండి. ఈ కలర్స్ కూడా మనకి పూర్వకాలం అలా పువ్వులతోనే చేసేవాళ్ళు అండి. ఇది రాధాకృష్ణుల ప్రేమకు సంబంధించిందండి. కృష్ణుడు అలా ఉన్నాడని రాధ అనబట్టి తల్లి దగ్గరికి వెళ్ళి చెప్పుకున్నాడండి. తల్లి బుజ్జగించి కృష్ణుడికి ఏం చెప్పిందంటే, నువ్వు వెళ్ళి ఈ కలర్ పుయ్యి రాధకి, అప్పుడు ఆమె కూడా నిన్ను అనదు, నీ కలర్లో కలిసిపోద్ది నీలంగా అందనమాట. అప్పుడు వాళ్ళిద్దరూ కలిసి హోలీ ఆడుకున్నారనమాట, వసంతం ఆడుకున్నారనమాట. ఇట్లా మూడు రకాలుగా హోలీ పండుగ ఉందండి మనకి. అన్ని రాష్ట్రాలు చేసుకోవచ్చు. ప్రహ్లాదుడికి నారాయణుడు అంటే చాలా ఇష్టం అండి. పుట్టినకాడ నుంచి నారాయణ మంత్రంతో ఉన్నాడు. హోళికని ప్రహ్లాదుని పట్టుకుని అగ్నిలో కూర్చోమన్నప్పుడు, హోళిక కూర్చున్నప్పుడు హోళిక కాలిపోయింది, కానీ ప్రహ్లాదుడి మట్టికి బయటకు వచ్చేసాడండి. ఎందుకంటే భక్తి పరవశంతో చిన్న పసిబాలుడు బయటపడ్డాడు అన్నమాట. ఇది పరమేశ్వరుడు అండి. చూసారా, మూడో కన్ను ఆయన తెరిచాడంటే ఆయనకి ఎంత కోపం వస్తే తెరిచాడో అలాగనమాట. ఎందుకు తెరిచాడంటే, ఆయన మూడో కన్ను మన్మథ బాణం వేసేటప్పటికి ఆయనకు కోపం వచ్చింది తపస్సు చేసేటప్పుడు. అందుకని ఆయన మూడో కన్ను తెరగానే మన్మథుడు భస్మం అయిపోయాడు అనమాట. అందుకని ఇట్లా మూడు రకాలుగా సంప్రదాయాలుగా చేసుకునేదే హోలీ అండి. ఇది మంచిని ప్రేమని గెలవటానికే హోలీ. స్నేహితులు విడిపోతే అందరూ దగ్గర అవ్వటానికి హోలీ. అయితే ఈ పిల్లలు చూసారా, అంతకుముందు మన వీడియోలో ఉన్న పిల్లలే అండి, తగ్గిపోయారు. ఎందుకంటే ఇది కరోనా మూలంగా భయం వేసి ఎవరూ హోలీ ఆడలేదండి. ఇక్కడ పక్క పక్కన ఉన్న పిల్లలే మన ఇంటికి వచ్చి, ఆంటీ మళ్ళీ మనకి వీడియో చేయరా అని చెప్పి మళ్ళీ మొదలెట్టారండి. ఇక వాళ్ళతో పాటు నేను కూడా ఎలా ఉన్నానో అలాగే. నాకు మా మనవడు వచ్చి ఉన్నాడండి ఇంట్లో, ఇంక అలాగే వాడు నన్ను వదలలేకున్నాడు, నేను వాడిని వదలకుండా ఉన్నాను. వాడికి నాకు కూడా రంగులు పూశారు ఈ పిల్లలు. ఈ పిల్లల సరదాలతో నాకు ఇలా హోలీ జరిగిపోయిందండి ఇవాళ. అలాగనమాట, మీ అందరూ కూడా ఉన్న దానిలో హోలీ సింపుల్గా చేసుకుంటారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. అందరూ ఆరోగ్యంగా ఉండాలి. అలాగే హోలీకి మనకి ఇంటికి దసరాకి సంక్రాంతికి మామూలు ఎలా అడుగుతారో అలా అడుగుతారండి. ఇక్కడికి వచ్చి హోలీ పాటలు పాడతారు వీళ్ళు, భలే మంచి సాంగ్స్ పాడతారండి. మా ఏరియాలో వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. మీ అందరికీ హోలీ శుభాకాంక్షలు.